श्री गुरुभ्यो नमः यूट्यूब चैनल प्रेक्षक स्वागत मन द्वादश राशुल मीद ग्रह प्रभावालु एटुवंटि फलितानि चूपिस्तुन्नायि वाटि ओक स्थितिगतुलु मन जीवितं मीद एटुवंटि प्रभावानि चूपिस्तुन्नायि वाटि तेलुसुकोवडं कोसं ई ओक ग्रह स्थितुल गुरिंचि विवरिंचडानिकि नेनु वच्चानु। నా పేరు రవిశంకర్ శర్మ, పంచాంగకర్తను మరియు జ్యోతిష్య హస్త సాముద్రిక నిపుణులను. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క 15 రోజుల కాలం అనగా జూన్ 1 నుంచి 15 వరకు ఈ యొక్క గ్రహ ప్రభావాలు, గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే మనం నవగ్రహాలు, ఈ యొక్క నవగ్రహాలలో ముఖ్యంగా రవి యొక్క స్థానం చూసుకుంటే మనకు భరణి నక్షత్రంలో ఉంది, మరియు కృత్తిక నక్షత్రంలోకి ప్రయాణం జరగబోతున్నది ఈ యొక్క నెలలో. ఈ యొక్క రవి కృత్తిక నక్షత్ర ప్రవేశం జరగబోతున్నది, మరియు భరణి నక్షత్రం నుంచి. దాంతోపాటు మనం చూసుకుంటే బుధుడు కూడా కృత్తిక నక్షత్ర ప్రవేశం చేయబోతున్నాడు. దాని తర్వాత శుక్రుడు వచ్చి మనకు మేషంలో ఉన్నాడు. మేషంలో ఉన్న యొక్క శుక్రుడు కూడా ఈ యొక్క నెలలో కృత్తిక నక్షత్ర ప్రవేశం జరగబోతున్నది, మరియు రాహువు మేషంలో ఉన్నాడు. కుజుడు మనకు మీనంలో ఉన్నాడు, మరియు గురువు మీనంలోనే ఉన్నాడు. గురువు ఉన్న నక్షత్రం వచ్చేటప్పటికి పూర్వభద్ర నక్షత్రం మీన రాశిలో ఉన్నాడు, మరియు కుజుడు పూర్వభద్ర నక్షత్రం నుండి ఉత్తరాభద్ర నక్షత్రంలోకి ప్రయాణం చేయబోతున్నాడు. శని ధనిష్ట నక్షత్రంలో ఉన్నాడన్నమాట. ఈ యొక్క గ్రహగతులు ఎటువంటి స్థితిగతులు మన దేశ కాల ప్రభావాన్ని చూపించబోతున్నాయి అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే ధరల విషయాల గురించి వస్తే మనకు కుజుడు ఉన్న స్థానం ఒకటి, గురువు ఉన్న నక్షత్రం ఒకటి, పూర్వభద్ర నక్షత్రాన్ని ఏమి ఇండికేట్ చేస్తున్నాయి అంటే ఒక ధరలు హెచ్చుగా పెరగటాన్ని చూపిస్తున్నాయి, మరియు ఒక రకమైన పీడ రాబోతున్నది అనే సందేశాన్ని కూడా ఇవ్వబోతున్నాయి. దానితోపాటు రవి ఎప్పుడైతే కృత్తిక నక్షత్ర ప్రవేశం చేయబోతున్నాడో, బుధుడు కృత్తిక నక్షత్ర ప్రవేశం చేయబోతున్నాడో, శుక్రుడు కృత్తిక నక్షత్రంలోకి రాబోతున్నాడు, అంటే 3 గ్రహాలు కృత్తిక నక్షత్ర ప్రవేశం జరగబోతున్నాయో, ఆ యొక్క నక్షత్రాల ప్రభావం అనేది దేశం మీద విపరీతంగా ఉండబోతున్నది. ముఖ్యంగా చెప్పాలంటే అనుకోని ఒక పెను ప్రభావం, ఉపద్రవం అనేది రాబోతున్నది అనేది సంకేతాన్ని క్లియర్గా ఇస్తున్నాయి అన్నమాట. ఈ యొక్క ధరల హెచ్చులు అనేది విపరీతంగా పెరగబోతున్నాయి, మరియు అనుకూల వర్షాలు కాకుండా చెప్పకూడనటువంటి అంటే ఇంప్రాపర్ రైన్స్ అన్నమాట, అంటే అనుకూలతం లేనటువంటి రైన్ వర్షాలు అనేవి పడబోతున్నాయి. ఈ యొక్క ధాన్యాన్ని ధరలు విపరీతంగా పెరిగే విధంగా కూడా చూపించడానికి క్లియర్గా మన యొక్క శుక్రుడు, బుధుడు, రవి యొక్క కృత్తిక నక్షత్ర ప్రవేశం అనేది ఈ యొక్క ఫలితాన్ని క్లియర్గా చూపిస్తున్నది. సో మనం ఇప్పుడు మనకు ద్వాదశ రాశుల మీద యొక్క స్థితిగతులు ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయి మన మీద అని చెప్పి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ధనుసు రాశి, ఇక ధనుసు రాశి లగ్నాధిపతి అయిన గురువు చతుర్థంలో ఉన్నాడు అన్నమాట. చాలా మంచి స్థాయి పొజిషన్లో ఉన్నాడు, బాగా ప్లేస్ అయి ఉన్నాడు అన్నమాట. ఎందుకంటే ముందుగా చెప్పాలంటే ఈ యొక్క లగ్నాధిపతి చతుర్థంలో ఉండడం వల్ల ఎవరైతే ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో, ఆ రాశివారు ఎవరైతే సొంత గృహ కొనుగోలు కోసం వెయిట్ చేస్తున్నారో వారికి అది 100కి 100 రూపాయలు నిండిపోతుంది. కంపల్సరీగా వారికి ఈ యొక్క 15 రోజుల కాలంలో కానీ, లేకపోతే ఈ సంవత్సరంలో కానీ, ఎందుకంటే ఒక సంవత్సరకాలం గురువు మీనరాశిలో ఉండబోతున్నాడు, అది చతుర్థమైంది, మంచి స్థానం అన్నమాట, లగ్నాధిపతి స్థానమైంది. వీవి చాలా బాగుంటుంది. దీంతోపాటు వీరికి ఉద్యోగపరంగా కూడా చాలా బాగుందన్నమాట. ఎందుకంటే గురువు అక్కడ నుంచి 4వ స్థానం నుంచి 7వ స్థానాన్ని చూస్తున్నాడు. దాంతోపాటు ఈయన చూస్తున్న ఇంకొక స్థానం వచ్చినట్టు ఆరోగ్య విషయాన్ని స్థానాన్ని కూడా చూస్తున్నాడు అన్నమాట, అష్టమ స్థానం. దాంతోపాటు వీరికి వివాహం కూడా ఈ సంవత్సరం జరగబోతున్నది, మరియు ఒక 15 రోజుల కాలంలో స్పెషల్గా చెప్పాలంటే ఎవరైతే ఒక భౌతిక సంబంధిత విషయాల్లో కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారో వారికి కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందన్నమాట. అంటే తల్లి ఎవరైతే తమ్ముడు గురించి కానీ ఆయన దగ్గర నుంచి కానీ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారో వారికి కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. దాంతోపాటు ఎప్పుడైతే శుక్రుడు కృత్తిక నక్షత్ర ప్రవేశం జరగబోతుందో, రవి ఎప్పుడైతే సంచారం జరగబోతుందో, రవి కూడా కృత్తిక నక్షత్ర ప్రవేశం జరగబోతుందో, దాని తర్వాత మనకు బుధుడు కూడా కృత్తిక నక్షత్ర ప్రవేశం అవి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఈ యొక్క రాశి వారికి అనేది తర్వాత వీడియోలో మనం చూద్దాం.
ఆ మిగతా విషయం చెప్పాలంటే వీరికి మిగతా విషయాలు అంటే ధన సంబంధిత విషయాలు ఏవైతే ఉన్నాయో ధన సంబంధిత విషయాలు చాలా బాగా అనుకూలించే విధంగా ఉన్నాయి. ఎందుకంటే ధనాధిపతి అయిన శని తృతీయంలో మంచి స్థానంలో ఉన్నాడు. దాంతోపాటు వీళ్ళకి పంచమాధిపతి పంచమాధి పంచమంలో శుక్రుడు ఉన్నాడు. అంటే ఎవరికైతే పిల్లల గురించి వెయిట్ చేస్తున్నారో వారికి కూడా పాజిటివ్గా ఉండే విధంగా ఉంది. కానీ హెల్త్ రిలేటెడ్గా వచ్చినప్పటికీ ఎవరైతే శిర సంబంధిత విషయాలు అంటే తలకాయ నొప్పి కానీ న్యూరలాజికల్ ఇష్యూ కానీ ఎవరైతే ఫేస్ చేస్తుంటారో వారు మటుకు కంపల్సరీగా రెమెడీ చేసుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఆదిత్య హృదయం రవికి సంబంధించిన పరిహారం చేయాలి. బుధుడికి సంబంధించిన ప్రాబ్లం ఎవరైతే ఉన్నారో వారు కూడా పరిహారం చేసుకోవాలి. ముఖ్యంగా న్యూరలాజికల్ ఇష్యూస్ ఎవరైతే ఉన్నారో వారు కూడా బుధుడికి సంబంధించిన విషయాలు కూడా ప్రయత్నించాలి. సో వీటితో పాటు వివాహ సంబంధిత విషయాలు కూడా ముడిపడతాయి కంపల్సరీగా ఈ యొక్క రాశి వారికి. ఎందుకంటే గురుగ్రహ అనుకూలత అనేది కంపల్సరీగా ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క సంవత్సరం పాటు ఉంది కాబట్టి వివాహం అనేది కంపల్సరీగా జరుగుతుంది. దాంతోపాటు వీరికి అష్టమంలో అష్టమాధిపతి అయినటువంటి చంద్రుడు కూడా మంచి స్థానంలో ఉంటున్నాడు. దాంతోపాటు నవమాధిపతి రవి స్థానమే బాగాలేదన్నమాట. అంటే భాగ్యస్థానం అంటే తండ్రితో వీరికి సఖ్యత అనేది సరిగా ఉండదన్నమాట ఈ యొక్క రాశి వారికి. సో అది కూడా కొంచెం వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయంలో ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడం తగ్గించుకోవాలి. మిగతా విషయాలు చెప్పాలంటే ఈ యొక్క రాశి వారికి మిగతా అంతా బాగానే ఉంది. ముఖ్యంగా వీళ్ళు చేయవలసిన పరిహారం వచ్చినప్పటికీ రవికి బుధుడికి పరిహారం చేయాలి. రవికి ఆదిత్య హృదయం చదవాలి. రవికి మనం ఇంకా చాలా పరిహారాలు చేయొచ్చు. మన చుట్టుపక్కల ఎన్నో పక్షులు ఉంటాయి. పక్షులకి మనం ఏదైనా కొంచెం నీరును కూడా అందించడం ద్వారా కూడా అవి కూడా ఈ యొక్క వేడిని తట్టుకొని బతుకుతాయి. దాంతోపాటు అవి కూడా ఒక పరిహారంగా కూడా ఉపయోగపడుతుంది. పిచ్చుకలు వీటిని అంటే మన చుట్టుపక్కల ఉన్న వాటిని కూడా కాపాడాలి. దాంతోపాటు పచ్చటి పెసలు వాటిని కూడా మనం పక్షులకి ఆహారంగా వేయించామట నానబెట్టేసేసి. పరిహారాలు అనేవి ఏంటంటే మన చుట్టూ ఉన్న సమాజానికి ఉపయోగపడే విధంగానే ఉండాలనేది నా యొక్క అభ్యర్థన అన్నమాట. స్వస్తి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.